ఫోన్ ఎక్స్ట్రాడినరీ బ్రో టేకింగ్ పరంగా కావచ్చు అండ్ నాని గారి యాక్టింగ్ పరంగా కావచ్చు మిగతా యాక్టర్స్ అయినా అందరూ కూడా హీరోయిన్స్ ఇద్దరు కూడా ది బెస్ట్ గా యాక్ట్ చేయడం జరిగింది. యాక్టింగ్ పరంగా అందరూ కూడా చాలా బాగా చేశారు. మూవీ స్టోరీ మెయిన్ చాలా బాగా తీసుకున్నారు. అంటే హీరో పునర్జన్మ దేవదాసి వ్యవస్థ ఇవన్నీ కూడా మిక్స్ అవుతూ ఉంటాయి. అయితే వీళ్ళు స్టార్టింగ్ లో తీసుకున్న ఒక పాయింట్ అంటే హీరో డైరెక్టర్ కదా, అప్పుడు తీసుకున్న ఒక చిన్న లైన్ అప్ లాస్ట్ కి మళ్ళీ కనెక్ట్ చేస్తారు పునర్జన్మతో. సో ఆ ట్విస్ట్ కొంచెం బాగా అనిపించింది. అండ్ ఓవరాల్ గా స్టోరీని నడిపించిన విధానం బాగుంది, చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫుల్ ఎనర్జీతో ఉంటది, సెకండ్ హాఫ్ మనకు కొంచెం లైట్ గా డల్ అయినట్టు ఫీల్ వచ్చినా కూడా ఓవరాల్ గా క్లైమాక్స్ వచ్చేసరికి ఆ ఇంటెన్స్ సిచ్యువేషన్ చాలా బాగుంది. శ్యామ్ సింగర్ గారి క్యారెక్టరైజేషన్ సాయి పల్లవి గారే మెయిన్ మొత్తం. నానిగారు బాగుంది అన్న డిఫరెంట్ గా, శ్యామ్ సింగరే గారి లుక్ అయితే చాలా బాగా అనిపించింది. చెప్తా కదా ఓవరాల్ గా మూవీ అయితే చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఆవిడ బాగా చేశారు, ఆవిడ చాలా బాగా చేశారు. కొంచెం ఇంత ముందు సినిమాతో పోలిస్తే కొంచెం హాట్ గా కొంచెం ఫ్రెష్ లుక్స్ తో కనిపించారా. ఓవరాల్ గా సినిమాలో హైలైట్ అసలు ఏంటి అంటే సినిమాలో హైలైట్ అంటే శ్యామ్ సింగర్ క్యారెక్టర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల చాలా బాగా అనిపించింది, బాగా ఎలివేట్ చేసింది సిచ్యువేషన్. సాంగ్స్ ఓకే ఓకే అన్నట్టు ఉన్నాయి, పర్లేదు, అవి బాగానే ఉంటాయి. ఇక్కడ మళ్ళీ అడగాలి కష్టం అన్నా అంటే పుష్ప ఫుల్ హైప్ లో ఉన్న మూవీ డెఫినెట్ గా సినిమా అంటే కొంతవరకు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కొంతవరకు కామెడీ క్రియేట్ చేశారు నానిగారితో, నానిగారు ఫ్రెండ్ క్యారెక్టర్తో కూడా కొంతవరకు కామెడీ క్రియేట్ చేశారు. బట్ ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకప్పుడు జరిగిన దేవదాసి వ్యవస్థ, అప్పుడు జరిగిన ఒక కథ, కానీ పునర్జన్మ, అప్పట్లో ఒక రెవల్యూషనరీ పర్సన్, ఇలాంటి కొన్ని థాట్స్ అన్ని కలిపి ఒక సినిమా తీసుకున్నారు. అంటే బాగుంటది అన్న డిఫరెంట్ గా ఆయన యాక్టింగ్ పరంగా కొత్త లెవెల్ లో యాక్ట్ చేయడం జరిగింది. బట్ దేవదాసి వ్యవస్థ విషయంలో చిన్న లూప్ హోల్స్ అంటే చిన్న పాయింట్స్ ఏదో మిస్ అయ్యారేమో అనిపిస్తుంటది. అంటే మొత్తం దేవదాసి వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు, అందులో ఉన్న దేవదాసిలు ఎవరు అన్నట్టుగా హీరోయిన్ తో ఒక డైలాగ్ ఉంటది. అలాగే ఋగ్వేదం గురించి కూడా ఒక